హై గైస్ వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చి అప్కమింగ్ ఓటీఈడిలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం గైస్ అయితే వీడియోలో ముందు వీడియో కాన్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒకటే ఆన్లో పెట్టుకోండి సో మన ఫస్ట్ మూవీ అప్డేట్స్ వాలేరీ మూవీ సో ఈ మూవీ అయితే మనకు డైరెక్ట్ ఓటీఈడీ రిలీజ్ అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ ఇష్టం రైట్స్ అయితే మనకు ఈటీవీ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు మనకు మార్చ్ ఆరో అయితే కన్ఫామ్ మనకు వాలేరి మూవీని అయితే డైరెక్ట్ ఓటీడీలో అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సుభాష్ గారు తీసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గాయస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు ఆహా అయితే తీసుకోవడం అయితే జరిగింది మనకు మార్చ్ ఒకటో తారీఖున కన్ఫామ్ గా అయితే మనకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ అయితే ఓటీఐటీలో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు మార్చి ఒకటో తారీఖున అయితే గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యాత్ర టూ మూవీ అన్నమాట సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది గాయస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైడ్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అనేది తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఒఫిషిల్ గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది మనకు మార్చ్ ఎనిమిదో తారీఖున అయితే గా అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో యాత్రా టూ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకు కన్ఫామ్గా అయితే మనకు మార్చ్ ఎనిమిదో తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ తపనా మూవీ అన్నమాట సో తపనా మూవీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము సో వాళ్ళ దగ్గర అయితే తపన మూవీ అయితే హిందీ వర్షన్ అయితే ఉంది మీకు కావాలనుకుంటే వాళ్ళకైతే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ పే చేయండి విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు సో మీకు కావాలనుకుంటే ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్ అయితే వాళ్ళకైతే మెసేజ్ అయితే చేయవచ్చు సో మీరైతే వాళ్ళైతే మీకు ఒక స్కాన్ స్కానర్ పంపుతారు ఆ స్కానర్కి మీరు ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే విత్ ఇన్ సెకండ్స్ సెకండ్స్లో వాళ్ళైతే మీకు అయితే మూవీ లింక్ అనేది సెండ్ చేయడమే జరుగుతుంది మీరు అయితే మూవీని అయితే చూసేయొచ్చు సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రితిక్ రోషన్ గారు తీసిన ఫైటర్ మూవీ సో ఈ మూవీ అయితే మనకి థియేటర్లు వచ్చే ఫ్లాప్ అయితే అయింది గాయస్ అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం జరిగింది సో వాళ్ళు అయితే అఫిషియల్గా డేట్ని అయితే అనౌన్స్ అయితే చేయడం జరిగింది మనకు మార్చ్ ఇరవై ఒకటో తారీఖున అయితే కన్ఫామ్గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఫైటర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మార్చ్ ఇరవై ఒకటో తారీఖున కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఈగల్ మూవీ సో ఈ మూవీలో అయితే హీరోగా అయితే మనకు రవితేజ గారి అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది సో ఈ మూవీ కూడా మనకు థియేటర్లో అయితే రిలీజ్ అయితే చాలా రోజులు అయితే అవుతుంది గాస్ అండ్ ఈ మూవీ డిస్టర్ రైడ్స్ అయితే మనకు ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది మనకు మార్చ్ అయితే తారీఖునైతే కన్ఫామ్గా అయితే మనకు రవితేజ గారు తీసిన ఈగల్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈగల్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈటీవీ యాప్ యాప్లో అయితే మార్చ రెండో కన్ఫామ్ ఫామ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది వెళ్ళి చూసేయండి సుమనా నెక్స్ట్ మూవీ అప్డేట్స్ శివకాతికన్ గారిస్తే ఐలాండ్ మూవీ సో ఈ మూవీ అయితే మనకు థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది గైస్ అండ్ ఈ మూవీ డిజిటల్ లైట్స్ అయితే మనకు సన్నెక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీఈడిలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చి పదిహేనో తారీఖునైతే కన్ఫామ్ గా అయితే మనకు ఐ మూవీ అయితే ఓటీఈడీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఐలాండ్ మూవీ కోసం వెయిట్ వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా గా అయితే మార్చి పదిహేనో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది చూసేయండి సుమనా నెక్స్ట్ నెక్స్ట్ మూవీ అప్డేట్స్ రజనీకాంత్ గారి తీసిన లాల్సలా మూవీ సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్గా అయితే థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ డిస్టర్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీని మనకు ఎప్పుడు ఓటీఈటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు మార్చ్ ఫస్ట్ వీక్ అయితే కన్ఫామ్గా అయితే మనకు లాల్సలా మూవీ అయితే ఓటీఈటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో వాళ్ళియల్ గా డేట్ అయితే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది మార్చ్ ఫస్ట్ వీక్ అయితే మనకు ఈ మూవీ అయితే ఎప్పుడైనా మనకు ఓటీఈటీలో అయితే రిలీజ్ అయితే కావచ్చు చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హనుమాన్ మూవీ సో ఈ మూవీ అయితే మనకు హీరోగా అయితే తేజాసి గారి యాక్ట్ జరిగింది సో ఈ మూవీ అయితే మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ జీఫై వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు కూడా అఫిషియల్ గా డేట్ ని అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది ఈ మూవీ అయితే మనకు మార్చి రెండో అయితే కన్ఫామ్ గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీఈటీ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఇగర్ గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు అండ్ చాలా మంది థియేటర్ లో కూడా మిస్ అయి ఉంటారు సో ఈ మూవీ అయితే మనకు కన్ఫామ్ గా అయితే మనకు జిపై లో అయితే మార్చి తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు మార్చి రెండో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సందీప్ కిషన్ గారు తీసిన ఊరు పేరు బైరోకోన మూవీ సో ఈ మూవీ కూడా మనకి రీసెంట్ గా అయితే థియేటర్ బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది ఈ మూవీ రైట్స్ కూడా మనకు జీ ఫైవ్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది సో వాళ్ళు కూడా అఫిషియల్ గా డేట్ ని అయితే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది ఈ మూవీ అయితే మనకు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది సో సందీప్ కిషన్ గారు తీసిన ఊరు పేరు మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ థియేటర్ లో మిస్ అయిన వాళ్ళు మనకైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కన్ఫామ్ గా అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ సిద్ధార్థ రాయ్ మూవీ సో ఈ మూవీ అయితే మనకి రీసెంట్ అయితే థియేటర్ లో అయితే రిలీజ్ అయితే అయింది గాయస్ అండ్ ఈ మూవీ డిస్టర్ రైట్స్ అయితే మనకు డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ వాళ్ళకి తీసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళు ఈ మూవీ పైన ఏకంగా వన్ మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది సో ఐక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ ఎప్పుడు ఓటీఈటీ లోకి రిలీజ్ అవుతుంది అంటే మనకు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న అయితే మనకు కన్ఫామ్ గా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీఈటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాడు సో ఈ మూవీ అయితే మనకు మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న అయితే కన్ఫామ్గా గా అయితే మనకు డిస్నిపేస్ హాస్ట్ స్టార్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది చూసేయండి సో ఈ మూవీస్ లో మీరు ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి గాయ సో వీడియో అందరికీ నచ్చిందని అనుకున్నాను తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటనే అలా పెట్టుకోండి వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు ట్యాంక్స్టా నెక్స్ట్తో కలుద్దాం బాయ్ బాయ్